స్వప్నం రైతు మిత్రులకు స్వాగతం. ఒక చిన్న మంచి మాట, కదిలే మేఘాలను కట్టి బంధించాలనుకోవడం ఎంత అవివేకమో. మనల్ని కాదనుకుని వెళ్లే బంధాల్ని పట్టుకుని వేలాడటం కూడా అంతే అవివేకం. కరెక్టే కదా ఫ్రెండ్స్? వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ల గురించి మనం అవి చెప్పి ఇవి చెప్పి వాళ్ళని ఉంచాలి అని తాపత్రయపడటం మాత్రం శుద్ధ వేస్ట్. కాబట్టి అటువంటి వారి గురించి ఆలోచించటం అంత మూర్ఖత్వం. మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మనము కింద నుంచి ఒక చిక్కుడు చెట్టుని టెర్రస్ మీదకి పెంచాము. అది ఇస్తున్న కాపు అంతా ఇంత కాదు. కాబట్టి ఇప్పుడు మనం మళ్ళీ ఒక 1 కేజీ దీని నుంచి హార్వెస్టింగ్ చేసాము. ఇక ఈరోజు ఈ వీడియోలో మనము లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ అంటే ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. మనము ఏ విధంగా చేసాము, దీనికి కావాల్సినవి ఎక్కడ దొరుకుతాయి, ఇలాంటి విషయాలు చెప్పుకుందాం. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్రీవియస్ వీడియోలో మనం ఒక ప్రశ్న అడిగాము ఆ పండ్ల గురించి. అవి ఏంటి అని అడిగినప్పుడు వాటర్ యాపిల్ లేదా గులాబ్ జామున్ అంటారని అందరూ సమాధానం చెప్పారు. అందరికీ ధన్యవాదాలు. ఇందులో కొంతమందిని ఇప్పుడు తెలుసుకుందాం. డాక్టర్ ఎం ఉమాదేవి గారు, పాలెపు లక్ష్మీ ప్రసన్న, రితికా వినోద్, రేణుకారెడ్డి, ఐబి రాజుగారు, చైతన్య, బొమ్మిడి ధనలక్ష్మి గారు. ఇక ఈ వీడియోలో ప్రశ్న, మీరు చూస్తున్నటువంటి ఈ కాయను మీ ఏరియాలో ఏమని పిలుస్తారు? ఇక వీడియోలోకి వెళదాం. లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ అండి. ఇక చూడండి, ఇంతకన్నా లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్ మనకి ఎక్కడా దొరకదు. ఎందుకు అంటే మనం ఇక్కడ కుండీల ప్లేస్లో ఇటువంటి చక్కటి థెర్మోకాల్ బాక్సెస్ని యూజ్ చేసాం. ఇది ప్లాస్టిక్ కన్నా చాలా వెయిట్లెస్గా ఉంటుంది. చూడండి, ఈ బాక్స్లో మనము వంగ పెట్టాము. వంగ లేదా పచ్చిమిర్చి, ఇంకా టమాటా, ఇలా అన్ని రకాల చెట్లని మనం ఇందులో పెట్టాం. ఈ బాక్స్ సైజ్ వచ్చేసి 8 ఇంచెస్ హైట్ ఉంటుందండి. అలాగే 1 ఫీట్ కన్నా కొంచెం విడ్త్ ఎక్కువగా ఉంది. కాబట్టి దీంట్లో మనము అన్ని రకాల కూరగాయల మొక్కల్ని మనం పెంచుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మనం ఇక్కడ క్యాబేజీని కూడా పెట్టాము. ఈ విధంగా క్యాబేజీని కూడా మనం ఇందులో పెంచుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత హెల్దీగా ఉందో. కాబట్టి ఇలా మనము ఈ బాక్సుల్ని యూజ్ లేకుండా పడేసేటువంటి ఈ బాక్సుల్ని యూజ్ చేసుకొని ఇన్ని రకాల కూరగాయలని మనం పెంచుకుంటున్నాం. నిజానికి ఈ బాక్సులు మనకి ఎక్కడ దొరికాయి అంటే చెత్త ఆటో మీద ఈ బాక్సులను చూశానండి. కాబట్టి ఈ బాక్సులు ఆ చెత్త ఆటో నుంచి తీసుకొని మళ్ళీ ఇవి ఎక్కడ దొరుకుతాయో అక్కడికి వెళ్ళి అన్నీ తీసుకొచ్చాను. చూడండి, ఇవి హోల్స్ చాలా సింపుల్గా మనము హోల్స్ చేసేయచ్చు. తర్వాత హోల్స్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏవి కూడా ఆ హోల్స్ మూసేయడానికి ఏమీ అవసరం లేదు. డైరెక్ట్గా మనము ఈ కంపోస్టు మరియు మట్టి, తర్వాత కోకోపీట్, నీమ్ కేక్ పౌడరు కలిపినటువంటి మొత్తం మిశ్రమాన్ని రెడీ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని యాక్చువల్గా ఏ విధంగా మనము వీటన్నిటిని కూడా పెడతామో, అన్ని రకాల కూరగాయల మొక్కలకి ఒకే విధమైనటువంటి ఈ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. అన్ని ఆకుకూరలకి నీళ్లు ఎక్కువగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి కోకోపీట్ ఒక 30%, అలాగే కంపోస్ట్ 30%, గార్డెన్ సాయిల్ 30%, నీమ్ కేక్ పౌడరు ఒక 10% తీసుకొని ట్రైకోడెర్మా విరిడి మరియు సూడోమోనాస్ కలిపినటువంటి మిశ్రమాన్ని మనం కొంచెం మొక్క పెట్టేటప్పుడు ఉపయోగించాల్సి ఉంటుంది. అది కూడా ఇప్పుడు మనం ఎలాగో తెలుసుకుందాం. కింద లేయర్ని మనం ఆ మిశ్రమంతో నింపిన తర్వాత ఒక లేయర్ మనం ఇప్పుడు ఎండినటువంటి కిచెన్ కంపోస్ట్ని ఒక లేయర్లా వేద్దాం. ఇప్పుడు చూడండి, ఇందులో అన్ని రకాల కిచెన్ వేస్ట్ ఉంది. అలాగే మన గార్డెన్లో వచ్చినటువంటి అనేక రకాల మొక్కల ఆకులు ఇలాంటివన్నీ కూడా బాగా ఎండాయి. ఎండినటువంటి ఈ కిచెన్ వేస్ట్ అలాగే గార్డెన్ వేస్ట్ని అంతటినీ కూడా ఒక లేయర్లా వేసిన తర్వాత, అంటే ఈ కిచెన్ వేస్ట్ నుంచి వచ్చేటువంటి ఎనర్జీ కొంచెం లేట్ అవుతుంది, కాబట్టి ఇన్స్టెంట్గా మనం ఎనర్జీ మొక్కకి ఇవ్వాలి అంటే కంపల్సరీగా వెర్మి కంపోస్ట్ని వేయాలి. ఈ వెర్మి కంపోస్ట్ని కూడా ఒక లేయర్లా దీని మీద వేద్దాం. ఇది ఇంత అంత అనేం లేదండి, ఒక 200 గ్రామ్స్ 300 గ్రామ్స్ అయితే ఈ పాట్కి సరిపోతుంది. ఇలా మనం ఒక లేయర్ నింపిన తర్వాత మళ్ళీ మట్టిని కూడా దీని మీద వేయాలి. అంటే మట్టి ఏం చేస్తుందంటే, మట్టి కానీ ఈ మిశ్రమం కానీ మిగతా అన్నిటినీ అక్కడ ఉన్నటువంటి అన్నిటినీ కూడా కుళ్ళింపచేసి బాగా ఎనర్జీని మొక్కకు అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లేయర్స్ లేయర్స్లా వేయడం అనేది చాలా మంచి పద్ధతి.
ఈ వీడియో బిగినింగ్లో చూసిన అన్ని మొక్కల్ని కూడా మనం ఈ విధంగానే పాటింగ్ చేశాం. ప్రతి మొక్క కూడా చాలా హెల్దీగా పెరుగుతుంది. అయితే ఇప్పుడు మీకు ఒక ప్రశ్న తలెత్తింది, అదేంటంటే ఈ థెర్మోకోల్ బాక్సెస్ ఎక్కడ దొరుకుతాయి అని. నేను కనుక్కుంటే ఇవి బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో విపరీతంగా దొరుకుతాయి. వీటన్నిటినీ కూడా వీళ్ళు కాల్ చేయటము లేదా పడేయటము జరుగుతుంది. ఇక మనం ఇప్పుడు దీంట్లో మనము ఆల్రెడీ విత్తనం పెట్టి ఒక చిన్న మొక్కలా చేసినటువంటి బీర చెట్టుని రీపాటింగ్ చేద్దాం. అయితే చిన్న ట్రిక్ ఏంటంటే, ఇప్పుడు మనం ఇక్కడంతా కూడా హోల్ చేసాం కదండి, ఈ హోల్ చేసిన తర్వాత ఇప్పుడు మొక్క పెట్టడానికి ముందర దీని మీద సూడోమోనాస్ మరియు ట్రైకోడర్మా కలిపినటువంటి మిశ్రమాన్ని చుట్టూ కూడా చల్లాలి. ఇలా చల్లటం ద్వారా మొక్క వేర్లు అంతా కూడా సాయిల్ నుంచి వచ్చే అనేక రకాల జబ్బుల నుంచి మొక్క కాపాడబడుతుంది. థెర్మోకోల్ బాక్సెస్ని యూజ్ చేయటం వల్ల ఎండాకాలం కూడా ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పటికీ కూడా మొక్కకి ఏమాత్రం హాని జరగకుండా కాపాడగలుగుతుంది. ఎందుకంటే టెంపరేచర్ని అటు ఇటు ట్రాన్స్ఫర్ చేయదు కాబట్టి. కొంచెం చెట్టు చుట్టూ మల్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం సూడోమోనాస్ మరియు ట్రైకోడర్మా విరిడి కలిపినటువంటి మిశ్రమాన్ని మొక్క మొదళ్లలో ఇలా యూజ్ చేసిన లేదా ఆ నీళ్లలో ట్రైకోడర్మా విరిడి మరియు సూడోమోనాస్ కలిపినటువంటి నీళ్లలో ఒక్కసారి ఈ వేర్లన్నీ కూడా తడిపినా కానీ మొక్కకు ట్రాన్స్ప్లాంట్ షాక్ అనేది మొక్కకు లేకుండా ఉంటుంది. మీ గార్డెన్లో కూడా ఇలా థెర్మోకోల్ బాక్సెస్ని యూజ్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అది ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరింత మందికి చేరే విధంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.